ఆకర్షించే స్కీమ్స్ పెట్టుబడికి రెట్టింపు రిటర్న్స్ తక్కువ డబ్బుతో సొంతింటి కల సాకారం అంటూ కోట్లు కాజేసింది ఓ సంస్థ. మధ్యతరగతి జనాలే టార్గెట్ గా 156 కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వదాత్రి ఇన్ఫ్రా పేరుతో జరిగిన రియల్ స్కామ్ ను సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఇల్లు ఫ్లాట్లు స్థలాలు ఇప్పిస్తామంటూ తెలివిగా బురిడి కొట్టించారు. చైనా సిస్టమ్ స్కీమ్ పేరుతో ఏకంగా 156 కోట్లు వసూలు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్న యార్లగడ్డ రఘు 2 ఏళ్ల క్రితం శ్రీనగర్ కాలనీలో స్వదాత్రి ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభించాడు. 7 ఏళ్ల క్రితం మాదాపూర్లో సెకండ్ బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇళ్ల స్థలాలు ఫ్లాట్లు అమ్మితే కమిషన్ ఇస్తానంటూ 30 మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. 20 మంది టెలికాలర్లను రిక్రూట్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు కలిసి దాదాపు 156 క్రోర్స్ చీటింగ్ మరియు దాదాపు 1450 మందిని చీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో మొత్తం కింగ్ పిన్ రఘు ఎర్లగడ్డ అని మొత్తము 3 కంపెనీస్ కింద ఈ ఒక చీటింగ్ బిజినెస్ చేయడం జరిగింది. ఈయనే దాదాపు 30 మంది ఏజెంట్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళ ద్వారా రకరకాల స్కీమ్ని ప్రమోట్ చేస్తూ ఈ ఒక 156 క్రోర్స్ చీటింగ్ చేయడం జరిగింది. 3 స్కీమ్స్ ద్వారా ప్రజలను ప్రలోభపెట్టాడు రఘు. ఫైనాన్స్ విత్ హై రిటర్న్ స్కీమ్ లో భాగంగా 1 లక్ష రూపాయలు కడితే 9% రిటర్న్ ఇస్తామంటూ ప్రజలను నమ్మించి 950 మంది దగ్గర 87 కోట్లు వసూలు చేశారని చెప్పారు సైబరాబాద్ సిపి సజ్జనార్. బై బ్యాక్ స్కీమ్ లో ఓపెన్ ఫ్లాట్స్ కు మొత్తం డబ్బులు ఒకేసారి కడితే 4 నుంచి 10% ప్రతి నెల సంవత్సరం వరకు ఇస్తామంటూ నమ్మబలికారు. ఇలా 300 మంది దగ్గర 42 కోట్లు వసూలు చేశాడు. 3వ స్కీమ్ లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లో 40% కడితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటూ ప్రతి నెల 10,000 రిటర్న్ ఇస్తామంటూ 200 మంది కస్టమర్ల దగ్గర 27 కోట్లు ఏజెంట్ల ద్వారా వసూలు చేశాడు. ఇలా మొత్తం 1450 మందిని మోసం చేసి 156 కోట్లు వసూలు చేశారు నిర్వాహకులు. ఈ ల్యాండ్ ఎవరు 50 లక్షల కంటే ఎవరు డబ్బులు పెడతారు వాళ్ళందరూ కూడా నేను 15% ఇంట్రెస్ట్ ఇస్తాను 100 డేస్ లోపల అని చెప్పి కూడా ఈ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్ కట్ ఇన్వెస్ట్ 50 లాక్స్ అండ్ అబోవ్ అని చెప్పి ఇది కూడా బంపర్ బొనాన్సా అని చెప్పి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికానే ల్యాండ్ సెక్యూరిటీ ఇస్తానని చెప్పి కూడా పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం 87 క్రోర్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 950 కస్టమర్స్ ఉన్నారు ఈ స్కీమ్ కింద. ఈ స్కీమ్ లో మోసపోయిన బాధితులకు డబ్బులు రాకపోవడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రఘు సహా మరో 2 ఇద్దరిని అరెస్ట్ చేశారు. తమలాగా మరెవరు మోసపోవద్దంటున్నారు బాధితులు. వాళ్ళ ఫ్యామిలీస్ కి తెలియకుండా వచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఫ్యామిలీస్ స్పాయిల్ అవుతున్నాయి, లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి, మనీ స్పాయిల్ అయింది. సో ఎవ్రీ ఆల్ ఓవర్ అంటే అన్ని వైపులా మేము స్పాయిల్ అయి ఉన్నాము. సో ఇప్పుడు మేము ఏం మాట్లాడే స్టేజ్లో కూడా లేము, డైనమాలో ఉన్నాం అందరం. సో ప్లీజ్ ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఎస్పీ సార్, కమిషనర్ సార్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మాకు హెల్ప్ చేయండి. మా డబ్బులు మాకు ఇస్తే చాలు, మాకు ఇంకా అసలు బుద్ధి వచ్చింది. అండ్ నేనైతే మా మమ్మీది మీ మా మమ్మీ మీద పుస్తలు దాటది అంతా తీసుకొచ్చి తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము మా ఇంటి మేము రెంట్టుకుంటాము, మరి ఓనర్ తోటి ఓనర్ దగ్గర చిట్టీలు వేస్తున్నాము. ఆ చిట్టీలు కూడా లిఫ్ట్ చేసి 3 సంవత్సరాలు కట్టాలి. ఆ అమౌంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టాము. బిల్డర్ దగ్గర కూడా వెళ్ళాము. బిల్డర్ దగ్గరికి వెళ్తే మాకు క్యాష్ వాళ్ళ దగ్గర ఉంటే వస్తలేదు. అగ్రిమెంట్ అయితే అయింది కానీ ఆ క్యాష్ అయితే వస్తలేదు. మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం అంటున్నారు. అది సార్ మాకు ఎటు జరిగిన న్యాయం జరగకపోతే మాత్రం మా ఇంట్లో అయితే 100% సూసైడ్ తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఉన్న పైసలు ఇక్కడ కట్టుకున్నాం, ఇల్లు కోసం కట్టుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ కాల్ చేసి. రియల్ ఎస్టేట్ పేరుతో అధిక వడ్డీలు ఇస్తామంటే నమ్మొద్దంటున్నారు పోలీసులు. ఈ స్కామ్ పై పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.